అసలు మనకు ఉంటే కదా ఆ పోవడానికి చూడు ఏర్కొండలో మనలో మనమాట రేపు మీ అమ్మాయి సినిమాలో చేరి పెద్ద తార అయితే అప్పుడు డబ్బు పర్వాలి అప్పుడు ఫలానా తార తండ్రి అని చెప్పుకుంటాను నిన్ను అంతే అంటావా అంతే సరేగా ఏర్కొండలో మా నాన్న జీతం ఎంత ఇస్తున్నాడా నీకు సర్లే మీ నాన్న చెప్పుకునే సిగ్గు అవునా చూడంత పెద్ద నుదురు ఏం రాశాడు బొమ్మ ఓ 100 రూపాయలు మూడు నామాలు ఆ ముఖం చూడవయ్యా చూడవయ్యా ఈ ముఖం చూడు యో ఇటు చూడవయ్యా ఏడుకోండు రేపు ప్రొద్దున నా పిక్చర్ బజార్ పడిందంటే మీ అమ్మాయి పేరు మోత మీ ఇంటి చుట్టూ కార్లు ప్రొడ్యూసర్లు లక్షలు కురుస్తాయి ఆ లక్షలు ఉండండి ఇలా కూర్చోండి కూర్చోండి అది సరే గాని బిజినెస్ కొద్దాం ఏం చదివా అమ్మాయి నేను 5వ తరగతి పరీక్ష కూర్చున్నానండి కానీ తప్పే 5-10 అనకూడదు కాన్వెంట్ లో చదివేనా నాకు కళ్ళ మీద ప్రేమ కొద్దీ చదువు త్యాగం చేశాను అనాలి నిజమేనండి నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు వేషం కట్టా కట్టాను గిట్టాను అనకూడదు వేషం వేశాను అనాలి ఏం వేషం వేశావు చెప్పమ్మా చెప్పు మరే మా సత్య గారి అమ్మనేమో మహారాణి నేనేమో తెలికత్తి వేషం వేశాను వచ్చినట్టే ఉంది చూడండి ఇలాంటి ఎక్కడ బయట పెట్టకూడదు ఎక్కడ అనుకోకండి అవును గానీ మరి ఎంతకీ డబ్బే ఇస్తా ఒక్క లక్ష ఇస్తా అది బాబు లక్ష చూడు ఏడుకుంటులో ఇందాక బ్రహ్మరాత పిక్చర్కి లక్ష అని చెప్పానే అది రెండో పిక్చర్ నుంచి ఈ పిక్చర్కి 1016 కాసిన వేలైనా ఇవ్వకపోతే ఎలాగా కారు కొనాలి ఎస్టేట్ కొనాలి కాస్తుంటే నన్ను మా నాన్న కూడా కొనేటట్టున్నారు ఆ మాట ఎందుకు లేవయ్యా సరే గానీ అమ్మాయి అగ్రిమెంట్ మీద సంతకం చేయి మళ్ళీ అదేంటి ఉండద్దు ఒప్పందం సరే మామూలే కొన్ని తప్ప ఆ కొన్ని ఏంటండి ఏమిటంటే ఫీజు 1000 పిక్చర్ కుట్టించిన బట్టలు ఏంటి తీసుకోవడానికి వీల్లేదు ఆ తర్వాత మర్చిపోయామండి పోయినాయండి అని అందని వీల్లేదు పిక్చర్ మధ్యలో అవన్నీ ప్రేమించడానికి వీల్లేదు ప్రేమించినా పెళ్లి చేసుకోకూడదు ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదు అథవా పిల్లల్ని కన్నా లాభెట్టకూడదు అన్నిటికంటే ముఖ్యమంటే తెలుసా నీ బట్టల సెలక్షన్ మీ నాన్న చెయ్యకూడదు నాకు ఇంతవరకు నువ్వు అన్ని చెప్పావు కాబట్టి అలాగే చేస్తా నీకు కాదులేవయ్యా నన్ను విడిచిపెడతా సరేలే సరే సంతకం పెట్టచ్చు అబ్బాయి నువ్వు 100 చెప్పు 1000 చెప్పు నాకు ఒక్క కారు 1 లక్ష ఒక ఎస్టేట్ సరే అంతేకాదు నువ్వేం చెప్పినా నువ్వు ఏడుకోండి నీతో కండిషన్ నేను ఇంటికి వస్తే మా అమ్మాయి పడుకుందండి వీల్లేదండి ఎవరండి ఇలాంటి ఏం అనకూడదుమా ఇదిగో 101 రూపాయ అడ్వాన్స్ నన్నేం చేయమంటావు కార్తీక్ వెళ్ళి పెళ్లి చేసుకో నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వచ్చావుగా నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా